దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. సాహితీ సౌరభాలు కార్యక్రమంలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. హాస్యం అనగానే తెలుగు రచయిత్రుల్లో మనకి గుర్తుకొచ్చే పేరు విజయలక్ష్మి గారిది. తన కలంతో పాఠకుల్ని కడుపుబ్బా నవ్వించే పటిమ ఆవిడది. ఆవిడతో మాట్లాడి ఆవిడ సాహితీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, మీ మొట్టమొదటి రచన ఏదండి? అది ఏ పత్రికలో వచ్చింది? నా మొట్టమొదటి రచన, స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తీయండి అని ఒక 3 వారాల కథ రాశాను. అది ఆంధ్రప్రభ పత్రికలో వచ్చింది. తర్వాత అది చాలా తమాషాగా జరిగింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆంధ్రప్రభ సంచికలో అది వస్తే అక్టోబరు నెల నా మొట్టమొదటి నవల ప్రేమలేఖ చతుర పత్రికలో వచ్చింది. స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తీయండి అని మీరు రాశారు కదండి, అయితే ఇది ఎక్కువ సినిమాటిక్గా సాగుతుంది, సినిమాని దృష్టిలో పెట్టుకుని రాశారంటారా ఈ రచన? కాదు, అది పూర్తిగా సెటైర్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలని ఒక దెబ్బ కొడుతూ సెటైర్గా రాశాను. అంటే విలనికి దెబ్బ తగిలింది, కాలేయం పాడైపోయింది, కడుపు చిరిగిపోయింది, గుండెకి రూపాయి కాసంత కన్నం పడి రక్తం అంతా కారిపోయింది. అంటే అప్పుడు ఆ డాక్టర్ వచ్చి ఏం పర్వాలేదు రక్తం ఎక్కించాలి అంటాడు అనమాట. అట్లా పూర్తిగా ప్రతి సీన్ని నేను తీసుకుని సెటైర్గా రాశాను. అది కూడా నాకు ఫస్ట్ది కదా, చాలా సక్సెస్ అయింది అది. నా ఆ సీరియల్కు ఒక మధురమైన జ్ఞాపకం ఏమిటంటే, బీవీ సత్యమూర్తి గారు కార్టూనిస్ట్ ఉన్నారు కదా, ఆయనకి ఆంధ్రప్రభ వాళ్ళు 4 కార్టూన్లు వేయమన్నారట. కానీ ఆయన దానికి 16 వేసి నాకు ఇంకా వేయాలని ఉత్సాహంగా ఉంది. అంటే 16 కార్టూన్లు వీళ్ళు నాకు ఆంధ్రప్రభలో వేసి 3 వారాల పాటు అది సీరియల్గా వచ్చింది. విజయలక్ష్మి గారు, మొట్టమొదటి రచనకే అంతటి స్పందన లభించిన తర్వాత ఆ తర్వాత మీరు రచయిత్రిగా స్థిరపడడానికి ఎటువంటి కృషి చేయాల్సి వచ్చింది? ఒక విధంగా మొట్టమొదటి రచన అంత సక్సెస్ అవ్వడం కూడా నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించిందండి. ఎందుకంటే జనంలో ఒక విధమైన ఎక్స్పెక్టేషన్ కలిగింది నా మీద. తర్వాత నేనేమో ఆ సమయంలో మా వారి ఉద్యోగరీత్యా చిత్తరంజన్ అని వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళం. నాకు అసలు ఇది ఇంత సక్సెస్ అయిందని కూడా తెలియదు. కానీ చాలామంది మెచ్చుకోవటం, అప్పటికి ఉత్తరాలు కూడా లేవు, కానీ బాగుంది నవల అందరిలోకి వెళ్ళింది, చాలా బాగుంది, ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది అని మాత్రం నాకు ప్రశంసలు వస్తూ ఉండేవి. ఆ తర్వాత నా సక్సెస్ అంటే పత్రికల వాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళు నాకు, మేడం మీరు నాకు మాకు కథ పంపించండి, నవల పంపించండి అని అడగటంతో ఒక విధమైన బాధ్యతాపరంగా అది అంతకన్నా బాగా రాయాలి, లేదంటే కనీసం ఆ లెవెల్లో రాయాలి అనేటువంటి ఒక బ్యారియర్ నా దగ్గర ఉండిపోయిందనమాట. సో ఆ విధంగా నేను కృషి చేశాను. స్థాయి తగ్గకుండా రాసుకురావడం అనేది నాకు ఒక పరీక్షగానే అయినా కూడా నేను నిలబెట్టుకోగలిగానమ్మా. మరి హాస్యం అంటే నవరసాల్లోకి హాస్యాన్ని పండించడం కష్టం అంటారు కదా, మీరు హాస్యాన్ని ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? హాస్యం అంటే బేస్ మా ఇంట్లో. మా ఇంట్లో ఏంటంటే మేమందరం హాయిగా నవ్వుతూ ఖుషిగా సుఖంగా హుషారుగా ఉండేవాళ్ళం. కష్టాలు సమస్యలు మాకు వచ్చేవి, కానీ ఏంటంటే నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోయి ఉండటం, ఆ వాతావరణం నా మీద బాగా ప్రభావం చూపించింది. ఏది మాట్లాడినా అసలు నిజానికి చెప్పాలంటే ప్రేమలేఖ నవల రాసే ముందు నాకు ఒక ఐడియా ఉండేది. ఏంటంటే అప్పటిదాకా వచ్చే నవలల్లో హీరో హీరోయిన్కి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడేది. హీరో పరీక్ష పాస్ అయ్యాడు, ఉద్యోగంలో చేరాడు, తల్లిదండ్రులు చచ్చిపోయారు. నాకు అర్థమయ్యేది కాదు, వాడు ఉద్యోగంలో చేరితే తల్లిదండ్రులు ఎందుకు చచ్చిపోవాలి? కుటుంబం అంటే అమ్మ నాన్న తాత బామ్మ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాబాయ్ అందరూ కలిసిందే జీవితం, అందరూ కలిసిందే కుటుంబం.
అందుకని కుటుంబం మొత్తాన్ని తీసుకుని ఒక ప్లెజెంట్గా ఒక నవల రాయాలి అనిపించి ప్రేమలేఖ మొదలుపెట్టాను. అసలు మొదలుపెట్టినప్పుడు హాస్యంగా రాయాలని నేను అనుకోలేదు, అది అలా వచ్చేసింది అంతే. హాస్యం విషయానికి వస్తే నిజమేనమ్మా, హాస్యం అన్నింటిలోకి కష్టం. ఎందుకంటే హాస్యానికి ఉన్న పరిధి చాలా తక్కువ. హాస్యం కొంచెం శృతి మించితే అపహాస్యం అయిపోతుంది. తర్వాత ఒక వికలాంగుల గురించి కానివ్వండి, అటువంటి మనం ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన హాస్యం అందించడం అంటే ఒక సవాల్ లాంటిదే. ఆ భగవంతుడి దయ, ప్రేక్షకుల ఆదరణ, నేను దాన్ని బాగానే సక్సెస్గానే చేసుకుంటూ వచ్చాను. విజయలక్ష్మి గారు, మీ మొట్టమొదటి నవల ప్రేమలేఖ అనేది శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాగా వచ్చింది కదా, అది కాకుండా ఇంకా ఏవైనా నవలలు సినిమాలుగా వచ్చాయండి? వచ్చాయండి. అప్పుడు అసలు ప్రేమలేఖ నవల చదివినప్పుడే జంజాల గారు నన్ను అడిగారు, మీరు ఇంకేదైనా ఒక నవల రాస్తే మాకు నాకు కథ ఇవ్వండి సినిమాకి అని. అప్పుడు రెండు కుటుంబాల కథ అని చెప్పి ఒక నవల రాశాను. అది ఆయనకి నేను అప్రోచ్ అయితే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నేను వేరే సినిమాలో కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ తీసుకుంటాను అన్నారు. అప్పుడు ఉదయానికి ఆ నవల పంపించానండి, దానికి నేను సంపూర్ణ గోలాయనం అని పేరు పెట్టాను. అది ఆయన ప్రేమ ఎంత మధురం అనే పేరుతోటి సినిమా తీశారు. తర్వాత జ్యోతి నవల అనుబంధంలో శంకర్రావు పెళ్లి అని ఒక పూర్తి హాస్య నవలే. అంటే నేను ముందరే చెప్పాను చూసారా, ప్రేమలేఖ ఎప్పుడైతే హిట్ అయిందో నా దగ్గర నుంచి అందరూ హాస్యమే ఆశించేవారు, కాబట్టి మంచి హాస్య నవల రాయండి అని అనేవారు. ఆ విధంగా నేను శంకర్రావు పెళ్లి అని నవలానుబంధంలో రాస్తే అది కె వాసు గారి దర్శకత్వంలో ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం అనే ఫుల్ లెంగ్త్ కామెడీగా వచ్చిందమ్మా. అది మూడు సినిమాలు వచ్చాయి, మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అది కాకుండా ఇంకా కొన్ని సినిమాలకి పీస్ వర్క్, ఇప్పుడు మీరు చూసారేమో చిరంజీవిది చూడాలని ఉంది అనే సినిమా ఉంది, అందులో మొదట్లో చిరంజీవి గారు కలకత్తా వెళ్ళి భాష రాక ఇంటి కోసం వెతుక్కుంటాం, ఆ మూడు సీన్లు నేను రాశాను. అది ఇంకా కొన్ని సినిమాలకు వర్క్ చేశాను సహాయంగా అంతే. అంతకన్నా మీరు ఇందాక చెప్పినట్టుగా విజయలక్ష్మి గారు, మీరించి అందరూ హాస్యాన్నే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అయితే వీటికి భిన్నంగా జీవనజ్యోతి అనే కథా సంపుటిలో మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇటువంటి అంశాలు నేర్చుకుని మీరు కథలు రాశారు కదా, ఎందుకంటారు? నాకు అంటే అన్ని రసాలు ఉంటాయి, హాస్యం పరంగా తీసి పక్కన పెడితే ఎన్నో మానవ సంబంధాలు, మానవ విలువలు, సమాజంలో జరుగుతున్న మంచి విషయాలు అన్నీ తీసుకుని కూడా నేను రాశాను. నిజం చెప్పాలంటే హాస్య కథలు ఎన్ని రాశాను, మిగతా కథలు కూడా అన్నీ రాశాను. నేను ముద్రపడ్డ హాస్యరచయిత్రిగా మిగతా కథలన్నిటికీ కూడా నేను మానవ సంబంధాల పరంగా రాశాను. ఆ కథలకు మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. జీవితం అంటే సమాజం, సమాజంలో అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ తీసుకుంటాం. అలా నేను అన్ని రచనలు చేస్తాను. నన్ను కొంతమంది అభిమానంగా సవ్యసాచి అని కూడా అంటూ ఉంటారు. పూర్వి అనే కథా సంపుటి ఉంది కదా, ఈ కథా సంపుటిలో ఎక్కువగా కష్టాలు, కన్నీళ్లతో కూడిన కథలన్నీ మీరు ఎక్కువగా రాయడం జరిగింది కదండి, దీని గురించి చెప్తారా? అసలు ప్రేరణ ఏమిటి ఇటువంటి కథలు రాయడానికి? మనం చూసిన వ్యక్తులు, మనం చూసిన సంఘటనలు, వాటిని తీసుకుని ఇప్పుడు పూర్వీలో ఉన్న కథలన్నీ, నేను రాసే కథలన్నిట్లోనూ కల్పన ఉండదు. నేను ఎక్కడో చూసిన ఒక పాత్రనో, ఒక సంఘటనో, ఒక ఏదో నా మనసుకి తట్టి, ఓకే ఇది నేను 10 మందితో పంచుకోవాలి అనుకున్న సమయంలో నేను దాన్ని కథగా మలుస్తాను. ఇప్పుడు పూర్వి కానివ్వండి, అందులో మరి పుణ్యాత్మురాలు కానివ్వండి, ఏదైనా సుఖాంతం కానివ్వండి, అవన్నీ మనుషుల జీవితాలు, నేను చూసిన కథలే అవి కూడా. నన్ను సమంగా ఆదరించారు పాఠకులు. నా సన్మానం అనే కథకు అనిల్ అవార్డు వచ్చింది, అది కొంచెం ప్రతిష్టాత్మకమైన అవార్డుగానే మేము భావిస్తాం, 25,000 రూపాయల అవార్డు. అది సన్మానం అనే కథ రాసినప్పుడు మాలతీ చందూరు దగ్గర నుండి సామాన్య పాఠకుల దాకా అందరూ నన్ను ఫోన్ ద్వారా అభినందించారు, మంచి కథ రాశారు అని. అట్లాగే నేను మానవ జీవితాన్ని, మన చుట్టూ చూసే జీవితాలు బేసుకనే రాస్తాను. కానీ సాధారణంగా హాస్య రచయిత్రి అనే ఒక ఫ్రేమ్లో నుంచి బయటకు వచ్చి సామాజిక అంశాలని పండించడం అంటే అది కొంచెం కష్టం అనిపిస్తుందండి. కష్టం అంటే నాకు ఉంది అది, కానీ మొదట్లో కూడా 1-2 సార్లు నేను ఇలాగా కొంచెం సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని రాస్తే ఎడిటర్స్, పత్రికల వాళ్ళు వాళ్ళు మేడం కథ బాగుంది కానీ మరి హాస్యం కదా అంటే, ఈసారికి ఇస్తానులేండి మీకు హాస్య కథ, ఇప్పుడు ఇది వెయ్యండి అని నేను కొంచెం బేరం ఆడి మొదట్లో. తర్వాత ఎటువంటి ముద్ర పడిందంటే, ఈవిడ ఏదైనా బాగా రాస్తారు, ఏ కథ అయినా మినిమం గ్యారంటీ, పుత్తూరు విజయలక్ష్మి గారి కథ అంటే ఓకే ఇంకా మనం చూసుకోకర్లేదు అనే ఒక ముద్ర పడిన తర్వాత ఇంకా నాకు 2 సమంగానే రాసుకున్నాను, 2 నాకు 2 కళ్ళు.
పూర్వి అనే కథా సంపుటి ఉంది కదా విజయలక్ష్మి గారు, దాని మీద ఒక విద్యార్థిని ఎంఫిల్ చేశారు కదా, దాని గురించి చెప్పండి. అది ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీలో ఇప్పుడు ఎంఫిల్ రీసెర్చ్ చేసే విద్యార్థులు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని పుస్తకాలు సూచిస్తారు ఆ గైడ్స్. ఆ అమ్మాయి బోయిని మాధవి అని మన తెలంగాణలోనే ఒక పల్లెటూరు పేరు నాకు సమంగా గుర్తు రావట్లేదు, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వచ్చి నా వివరాలన్నీ తీసుకుని ఈ ఎలా రాశారు ప్రతి ఒక్క కథని విశ్లేషించి తీసుకుంది. అది నా జీవితంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కథల మీద ఎవరన్నా ఒక రీసెర్చ్ చేశారు, ఒక ఎంఫిల్ చేశారు అనేది నాకు ఒక గుర్తుగా మిగిలిపోతుంది. మంచి పిల్ల అమ్మాయి, మంచిది, వచ్చి నా దగ్గర తనే వచ్చి చేసింది అనమాట. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత విజయలక్ష్మి గారి సాహితీ ప్రస్థానం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, మీరు ఎన్నో టీవీ సీరియల్స్కు రచనా సహకారం అందించారు కదండి, అసలు సాహిత్యం రాయడానికి ఆ తర్వాత టీవీ సీరియల్స్ రచించడానికి ఈ రెండింటికి, ఈ రెండు ప్రక్రియలకు ఉన్న భేదం ఏమిటంటారు? పూర్తిగా తేడా, విభిన్నం. అది రచన వేరు. రచన ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మనం 8 పేజీల్లోనో 10 పేజీల్లోనో ఒక కథ ముగించేస్తాం. కానీ సీరియల్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ దీనికి రాయాలి. నాకు మొట్టమొదట టీవీ సీరియల్లో వచ్చిన అవకాశం ఏమిటి అంటే క్యూంకి సాస్ భీ కభీ బహు థీ అనే ఒక హిందీ టాప్ సీరియల్, బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళది, దాన్ని వాళ్ళు తెలుగులోకి చేస్తున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి మీరు మాకు రచనా సహకారం అందించాలి అంటే ట్రాన్స్లేషన్. కానీ ట్రాన్స్లేషన్ కాకుండా నేను మొత్తంగా తిరిగి రాయాల్సి వచ్చేది, ఎందుకంటే అది ఒక గుజరాత్ ఫ్యామిలీ. గుజరాతీ వాళ్ళకి మనకు చాలా భేదాలు ఉంటాయి. అంత చాలా వాళ్ళ జీవన శైలి వేరు, మన జీవన శైలి వేరు. వాళ్ళు పొద్దున్నే లేచి అందరికీ పెద్దవాళ్ళకి దండాలు పెట్టడం అవి ఉంటుంది. అందులో ఫస్ట్ ఒక 2-3 సీన్లన్నీ పాదాలకు దండాలు పెట్టడమే ఉండేవి. కానీ మన తెలుగు సంప్రదాయంలో అట్లా పెద్దలకి దండం పెట్టడం, ఏ పుట్టినరోజు పెళ్లిరోజు అయితే పెడతారు, అదే తప్పితే రోజు వెళ్ళి పెట్టడం. అందుకని పొత్తం రీరైట్ చేయాల్సి వచ్చింది. అది నేను దాదాపు 250 ఎపిసోడ్స్ పైన చేశాను. అది ఒక డిఫరెంట్, అది ఇన్ని సీన్స్ అని ఉంటాయి, ఇది ఉంటుంది దీనికి. తర్వాత మనం ఎక్కువ ప్రాపర్టీ వాడుకోకూడదు, ఒక పరిధిలో రాయాలి. బట్ అది పూర్తిగా భిన్నమైన ప్రక్రియ. అది కూడా నాకు చాలా తృప్తినిచ్చింది, బాగుంటుంది అది కూడా. ఇంకేమైనా తెలుగు సీరియల్స్, ఏ సీరియల్స్ మీరు రాయడం జరిగింది? తెలుగు సీరియల్ వనితలో సూపర్ కోడలు జీనియస్ అత్త అని వనిత టీవీకి రాశాను. అది కొద్ది కాలమే వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందో ఆపేసారు. అది కూడా పూర్తిగా హాస్యభరితమైన సీరియల్. తర్వాత కొన్నిటికి రచన సహకారం చేయటము, కొంత హెల్ప్ చేయటంగా చేశానండి టీవీ సీరియల్స్. విజయలక్ష్మి గారు, మీరు చాలా పత్రికల్లో కాలమ్స్ రాశారు కదా. ప్రస్తుతం మీరు నోస్టాల్జియా అనే కాలం కూడా మీరు రాస్తూ ఉన్నారు. అయితే ప్రతి వారం ఈ కాలం కోసం అసలు సబ్జెక్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మీకు? సబ్జెక్ట్ అంటే ఇప్పుడు కాలమ్స్ తీసుకున్నవన్నీ, నేను ఫస్ట్ కాలం రాసింది ఈనాడులో పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు అని మా అమ్మమ్మ మా తాతయ్య. అసలు నేను ఎందుకంటే జనరల్గా కాలమ్స్లో నేను ఎంచుకునేది నా ఇంట్లో వాళ్ళ పాత్రలే ఎంచుకుంటాను, ఎందుకంటే బయట వాళ్ళ గురించి రాసేది అంటారు, మన ఇంట్లో వాళ్ళు రాసుకుంటే సేఫ్. మా ఆయన, మా కొడుకు, మా కోళ్ళు, మా అమ్మమ్మ, మా తాతయ్య. మా అమ్మమ్మ చాలా అమాయకమైన పాత్ర. అమ్మమ్మ తాతయ్య నా జీవితంలోంచి రాసినప్పుడు అది 26 వారాలు రాశాను ఈనాడులో. అది చాలా సక్సెస్ అయింది. తర్వాత కొంత విరామానంతరం ఆంధ్రభూమిలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, మనం చూసుకునే సమస్యలు ఇటువంటివన్నీ అనమాట. ఇప్పుడు సపోజ్ ఎంతెంత దూరం అని అందులో ఒక కాలం, అది ఏమిటి, ఒక ఆవిడకి దెబ్బ తగిలింది అని ఫేస్బుక్లో చూస్తుంది అనమాట. ఫేస్బుక్లో చూస్తుంది అని ఫేస్బుక్లో కామెంట్ పెడుతుంది, హా ఎట్లాగా ఎలా మేనేజ్ చేస్తున్నావు, మరి నీ పిల్లలు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా వస్తున్నారా అని మెసేజ్ పెట్టి ఎంటర్ చేయబోతూ ఆగిపోతుంది అనమాట. సరేలే, ఆ తర ఈ తరం వాళ్ళు వాడుతున్నారు, మనం కూడా ఎందుకు ఇవి అని. వాళ్ళింటి మినిమం ఆటో దూరంలో ఉంది ఆవిడ,
ఓ రెండు యాపిల్ పళ్ళు కొనుక్కుని ఆటోలో వెళ్ళి నేను చూసి ఆవిడ పలకరించొస్తాను, నాకు ఈ ఫేస్బుక్ మెసేజ్ ఎందుకు అని వెళుతుంది. అలా ఎంతెంత దూరం అని మనం దైనందిన జీవితంలో చూసే వాటితో అది రాశాను. తర్వాత కాలం నా జ్ఞాపకాల జావళి. ఆంధ్రభూమి పత్రిక ఎడిటర్ ఏఎస్ లక్ష్మి గారు నన్ను అడిగారు, మీరు ఏదైనా ఒక కాలం రాయండి అని. అది ఆ జ్ఞాపకాల జావళి. నేను 17వ ఏట పెళ్లి చేసుకుని వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయాను. అక్కడ 17 ఏళ్ళు ఉన్నాను. ఆ 17 ఏళ్ళుండి మళ్ళీ వచ్చాను. ఆ 17 ఏళ్ల జీవితమే జ్ఞాపకాల జావళిగా. అందులో బెంగాల్ లైఫ్, బెంగాల్ కల్చరు, ఒకరు ఇక్కడి వాళ్ళకి కొంచెం అపరిచితమైనటువంటి ఒక వాతావరణం కాబట్టి అది రాశాను. ఇప్పుడు నోస్టాల్జియా కూడా నా అనుభవాలే కాబట్టి నాకు పెద్దగా వెతుక్కోవలసిన అవసరం. ఇప్పుడు చూడండి, మీ పిల్లల బాల్యం గురించి చెప్పండి అన్నాం అనుకోండి, ఇంకా మనం వెతుక్కోక్కర్లేదు, పాత్రలోంచి వచ్చినట్టుగా వస్తాయి. అది నేను తీసుకునే అంశం అటువంటిది కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది కలదు. కాలమ్స్ నడుపుతున్నాను. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత విజయలక్ష్మి గారు రాసిన జ్ఞాపకాల జావళి గురించి మరిన్ని విశేషాలని తెలుసుకుందాం. సాహితీ సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. విజయలక్ష్మి గారు, మీరు రాసిన నోస్టాలజియాకి ఈ జ్ఞాపకాల జావళికి ఈ రెండింటికి తేడా ఏంటండి? అంటే నోస్టాలజియా అనే జ్ఞాపకాల జావళిగా ప్రచురణకి నోచుకుందంటారా? లేదు లేదు, జ్ఞాపకాల జావళి పూర్తిగా నేను చెప్పాను కదా ఇందాక, చిత్తరంజన్ జీవితం. చిత్తరంజన్లో నేను ఎదుర్కొన్న అనుభవాలు అంటే నాకు అసలు అక్కడికి వెళ్ళేదాకా తెలుగు తప్ప ఇంకే భాష రాదు. చిన్నపిల్లని, మాది బాగా ఒక సంప్రదాయమైన కుటుంబము, ఆడపిల్లలంటే ఒక విధంగానే పెంచారు మమ్మల్ని. ఏదో స్కూల్కి వెళ్ళేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం అంతే తప్ప అక్కడికి వెళ్ళి పూర్తిగా అదంతా ఆ అనుభవాన్ని చిత్తరంజన్లో నేను ఎలా ఉన్నాను. తర్వాత నేను మా వారు రైల్వేలో పనిచేయటం వల్ల నేను ఉమెన్స్ ఆర్గనైజేషన్లో సెక్రటరీగా పనిచేశాను, జాయింట్ సెక్రటరీగా. ఆ అనుభవాలు అవన్నీ జ్ఞాపకాలు కావాలి. నోస్టాల్జియా పూర్తి ఆ తరంలో ఎలా ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి అప్పుడు ఒక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని ఒక చిన్న ఇది రాశాను కాలం. అదేంటంటే తాతయ్య గారు వెళదామని బస్సు ఎక్కుతు బస్సు స్టాండ్కి వెళతారు, అయ్యో వెళ్ళిపోతున్నావా అన్నయ్యా, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని వెళ్ళి ఆ బస్సు దొరక్క తిరిగి వచ్చేస్తాడనమాట. అప్పట్లో బస్సులు అట్లా ఉండేవి. తర్వాత గాజుల బొత్తుడు, ఇలాంటివన్నీ అప్పటి తీసుకుని రాస్తున్నా. అది వేరు, ఇది వేరు. నస్టాలజీ ఇస్ డిఫరెంట్ పూర్తిగా. అది దాదాపు కిందటి సంవత్సరం సంక్రాంతి పండగకి మొదలుపెట్టాను. సంక్రాంతి వెళ్ళిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, బట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా స్పందన వస్తుంది. అప్పటి విషయాలన్నీ మాకు చెప్తున్నారు, అప్పుడు అభిమానాలు ప్రేమలు ఎలా ఉండేవని. అది కూడా సాగుతూనే ఉంది ఇంకా. విజయలక్ష్మి గారు, మీ సాహిత్యానికి లభించిన ఉత్తమమైన ప్రశంస అంటే ముఖ్యంగా ఉత్తరాలు ఆ రోజుల్లో బాగా వచ్చేవేమో కదా, మీరు మర్చిపోలేని ఉత్తరం ఏమన్నా ఉందా, చెప్తారా దాని గురించి? మర్చిపోలేని ఉత్తరం అంటే నా నవల ఒక ప్రేమ కథ ఒక పెళ్లి కథ అనేది ఉదయం డైలీలో పడేదండి. అప్పుడు నేను చిత్తరంజన్లో ఉన్నాను. చిత్తరంజన్లో ఉంటే అక్కడికి నా అడ్రస్ పేపర్లో వేశారు, అది కూడా కొంచెం తప్పుగా వేసి తెలుగులో వేశారనమాట. కేసీఆర్ ఎవెన్యూ అయితే కాసియా ఎవెన్యూ, 71331 అంటే 71331 పడింది. అయినప్పటికీ నాకు ఉత్తరాలు వచ్చేసేవి, రోజుకు ఒక 20 ఉత్తరాలు వస్తూ ఉండేవి. వాటిలో రకరకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళము. ఒకటి మాత్రం ఒక ఆయన అప్పటికి పరిచయంలోనే నేను రాశాను, నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు అని. అప్పటికి పాపం ఒక ఆయన సిన్సియర్గా నాకు ఒక ప్రేమలేఖ రాశారు, మీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుంటాం అని. కింద ఇట్లా ఇనప సామాను, నార, పీచు దుకాణము, ఫలానా రోడ్డు, స్టేషన్ రోడ్డు అని ఊరి పేరు అది రాశారనమాట. ఆ ఉత్తరం మా వారే చదివారు, చదివి అదేమిటి పరిచయంలో రాశాం కదా పెళ్ళయింది పిల్లలు అని, ఇదేమిటి తాళ్ల వ్యాపారి ఆ మాత్రం చూసుకోవద్దా అని మేమే నవ్వుకున్నాము. అది ఒక మరపురాని ఉత్తరం నాకు. తర్వాత అది ఆగిపోయిన తర్వాత కూడా ఏమన్నా అన్క్లెయిమ్డ్ ఉత్తరాలన్నీ ఉంటాయి కదా, అడ్రస్ లేనివి ఏమని, అవన్నీ పోస్ట్ మ్యాన్ నాకు తీసుకొచ్చి ఇచ్చేవాడు, అవన్నీ నావేననుకొని అలా ఉత్తరాలు. అదొకటి నాకు మరపురాని ఉత్తరం. తర్వాత అసలు నిజంగా మరపురాని ఉత్తరం అంటే వరంగల్ జైలు నుంచి జీవిత ఖైదీ ఒక ఆయన నాకు ఒక కార్డు రాశారు, మీది
ఒక పత్రికలో చదివానమ్మా కథ, మీ రచనలు ఇంకా చదువుదాం అనుకుంటున్నాను, మీరు దయచేసి మాకు అందచేయండి అని. నేను పార్సిల్ అందులో చూసారా రెండు స్టాంపులు ఉంటాయి జైలర్ది, నేను వారికి పంపించాను. అది మరపురాని ఉత్తరం అంటే ఒక జీవిత ఖైదీ నాకు రాసిన ఉత్తరం. సరదాగా నవ్వుకునేదేమో ప్రేమలేఖ, రెండు ప్రత్యేకమైన ఉత్తరాలు. విజయలక్ష్మి గారు మిమ్మల్ని అడిగి సినిమాలకు కానీ లేకపోతే సీరియల్స్కి కానీ ప్రత్యేకంగా రాయించుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ వాళ్ళు అడిగితేనే నేను రాశానండి. ఏ సీరియల్ అయినా, ఇప్పుడు ఉదయం పత్రిక పెట్టుకున్నారు, మీరు ఫస్ట్ దాన్ని మాకు ఒక అనుబంధన వల్ల రాయండి అంటే సంపూర్ణ గోలాయనని రాశాను, సీరియల్ రాయండి అంటే ఒక ప్రేమ కథ ఒక పెళ్లి కథ రాశాను. అట్లా అందరూ నన్ను పత్రికల వాళ్ళు అడగటమే ఎక్కువ, నా అంతటా నేను రాయడం తక్కువే. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగినా కూడా నేను వాళ్ళ స్థాయికి అంటే ఏదో ఒక సైంటిఫిక్ నవల రాయండి అంటే అది నాకు చేతగాక వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ నన్ను అడిగి రాయించుకునేవే ఉంటాయండి. విజయలక్ష్మి గారు, మీరు ఎన్నో పురస్కారాలు బహుమతులు గెలుచుకున్నారు కదా, వీటిల్లో ముఖ్యమైనవి మీకు బాగా గుర్తుండిపోయేవి మా ప్రేక్షకులకు చెప్తారా? ప్రతి ఒక్కటి మరి ఏ స్వీట్నెస్ అది, మునిమాణిక్యం, నరసింహారావు గారి స్మారక పురస్కారం అంటే మరి వాళ్ళందరూ హాస్య రచయిత అంటే మునిమాణిక్యం గారి, తర్వాత భానుమతి రామకృష్ణ గారి స్మారక పురస్కారం ఒకటి, గృహలక్ష్మి స్వర్ణ కంకణం అండి, అది ఎప్పటి నుంచి కనపర్తి వరలక్ష్మ గారి దగ్గర నుంచి వస్తున్నది, 2012లో నాకు వచ్చింది. ఎస్, అన్ని ప్రతి పురస్కారం అయినా ఈ మూడింటిని కొంచెం గృహలక్ష్మి స్వర్ణ కంకణం నాకు చాలా ఇష్టమైన పురస్కారం. అయితే ప్రతి రచయితకు ఉంటుంది కదా, లేదా రచయిత్రికి ఇది రాయాలనుకున్నాను ఇంకా రాయలేకపోతున్నాను అన్న ఒక ఆశ ఒకటి మిగిలిపోతూ ఉంటుంది, అటువంటిది మీకు ఏదైనా ఉందా? ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని పాత్రని, ఒక పాత్రని ఎస్టాబ్లిష్ చేసి సృష్టించి ఇప్పుడు చూడండి బుడుగు, ఆ బుడుగు పాత్ర అట్లా ఉండిపోయింది, పురాణం గారి సీత, మునిమాణిక్యం గారి కాంతం, అట్లా ఒక పాత్రని సృష్టించి దాని బేస్గా ఒక కాలం కానీ ఒక ఫీచర్ కానీ రాయాలని ఉంది. అది ఐడియా అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది, అది ఒక్కటి రాయాలని నాకు కోరికగా ఉంది. ప్లాట్ఫామ్ ఎక్కడ ఏ పత్రికలో రాస్తానో ఎవరు అడుగుతారో చూడాలి. ఒక రెండు పాత్రలు వైఫ్ అండ్ హస్బెండ్ పాత్రని సృష్టించుకుంటూ రాద్దామని అది కోరిక. నాణానికి మరోవైపు అనే ఒక కథను రాశారు కదా, సామాన్యంగా ప్రజల్లో ఏంటంటే ప్రభుత్వాన్ని కరెంట్ పోయింది, కరెంట్ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాము జనరల్గా, అది మానవ స్వభావం అనొచ్చు, మానవ నైజం అనొచ్చు, లేకపోతే రైలు యాక్సిడెంట్ అయింది, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం, సంబంధిత శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ లేకపోవడం, ఇటువంటివి అనుకుంటాం. కానీ ఆ కథ చదివిన తర్వాత పూర్తిగా మీరు మరొక కోణానికి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. నిజంగా మనం ఈ విధంగా ఆలోచించలేదే అనిపిస్తుంది అన్నమాట. ఈ కథకు అసలు ప్రేరణ ఏమిటండి? అది నేను చూశాను గుంటకల్లులో ఉండగా, మా వారు సీనియర్ అడి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండేవారు, అది నేను చూస్తుండగా జరిగింది. అది ఎలా పరిగెడతారు వాళ్ళు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరు అన్నమాట. ఆ బాక్స్ బ్యాగ్ కూడా వాళ్ళ బ్రీఫ్ లైన్ బ్యాగ్ అంటారు, బ్రీఫ్ కేస్ అది కూడా సర్దే ఉంటుంది, విదిన్ సెకండ్స్ వచ్చేస్తారు బయటికి. తర్వాత నేను ఈ ఉమెన్స్ ఆర్గనైజేషన్లో చాలా సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కానీ, ఏదైనా జరిగితే మేము ఎలా స్పందిస్తామో, దాని వెనకాల ఉన్న కష్ట నష్టాలు ఏమిటి అని తెలుస్తుంది. వేరేజ్ చూసేవాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ తెలియవు, వీళ్ళు సమంగా స్పందించలేదు అనుకుంటారు. కానీ నేను చూసిన అనుభవమే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, మా వారు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్లో చూసాము. మేమందరం వెళ్ళి హాస్పిటల్స్లో వాళ్ళకి ప్యాకెట్లు అవి ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు అసలు మమ్మల్ని చాలా అంటే ఒక విలన్లను చూసినట్టు చూశారు. మేమేదో సాయం చేస్తున్నాము అని వాళ్ళకి ఒక ఇది కూడా అప్పుడు కూడా మేము అనుకున్నాం అనమాట. నిజమే వాళ్ళ బాధ మరి వేరు కదండి, ప్రయాణం చేద్దామని బయలుదేరి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు చనిపోయి ఒకళ్ళు ఒక హాస్పిటల్లో ఉండి ఒకళ్ళు ఒక ఊళ్ళో ఉంటే అది వాళ్ళు మాకు వాళ్ళు మేము ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్ కూడా కాదు కదా, సారీ ఐఎమ్ నాట్ గిఫ్ట్ అని వాడకూడదు. మేమేదో అంటే ఈ తువ్వాళ్ళు టాయిలెట్రీస్ కొన్ని వస్తువులు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళు మాకు నవ్వుతూ తీసుకుంటారని మనం అనుకోకూడదు కదా. అదాలుగా ఇలాంటి అనుభవాలన్నీ జీవితంలో చాలా ఉన్నాయి, జీవితాన్ని దగ్గరగా చూశాను కాబట్టి ఆ నాణ్యానికి మరోవైపు రాయగలిగాను. అది నేను చూసిన సంఘటన, కల్పన ఏమీ కాదు. చాలా చక్కటి విశేషాలని తెలియజేశారు విజయలక్ష్మి గారు. అలాగే మీ ఆశ మీ కోరిక నెరవేరాలని, చివరిదాకా మీరు సాహిత్య ప్రయాణాన్ని చేస్తూనే ఉండాలని మా అందరి తరఫున నేను ఆశిస్తున్నానండి.
కృతజ్ఞతలండి. నమస్కారం. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఇంతమందితో ముఖాముఖి చేసినందుకు దూరదర్శన్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాఠకులందరికీ నమస్కారం, వీక్షకులకు నమస్కారం. చూశారు కదండి విజయలక్ష్మి గారితోటి చక్కటి ఇంటర్వ్యూని. ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనం ఏ పని చేసినా దాన్నే మన శ్వాసగా భావించి అంకిత భావంతో గనక మనం కృషి చేస్తే తప్పకుండా మనం కృతకృత్యులమవుతాం అన్నమాట. వచ్చేవారం మరొక సాహితీవేత్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.